కోరితే రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఒంగోలులో మైనారిటీ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ధర్మదీక్షల ద్వారా లక్షల కోట్ల ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని, రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. పుట్టెడు కష్టాల్లో రైతులు ఉంటే అంతర్జాతీయ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని అన్నారు. కానీ ఆ కార్యక్రమానికి ఎవరు మైనారిటీస్ వెళ్ళ, ఎందుకంటే వాళ్ళందరూ అన్నారు నహి చహియే దుబారా, నా నహి చహియే దుబారా, మళ్ళీ మీరు మా వద్దు అని చెప్పి సబ్డే సబ్డే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా చేసిందంటే అవినీతి ఇది. దీన్ని మూడు ఆలలో ఈ ప్రభుత్వాన్ని క్లుప్తంగా చెప్పేయచ్చు. ఆ అవినీతి, ఆ అబద్ధాలు, ఆ ఆర్భాటం చేసింది ఏమీ లేదు. ఆర్భాటం, దొంగ పోరాటం, అనేక జిల్లాల్లో వెళ్ళి ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలనే మీరు రాజకీయం ప్రజలందరికీ తెలిసిందే. అభివృద్ధిని విస్మరించిన మాట వాస్తవం, కానీ ముఖ్యంగా ఈ రోజున మన జిల్లాలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ జిల్లాకి చేసినటువంటి అన్యాయాన్ని కనుక చూస్తే ఎవరి కడుపైనా రగిలిపోదు. రామాయపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది అని తెలుసుకొని, ఎందుకంటే దుగ్గిరాజపట్నంలో పోర్ట్ తీసుకురావడం సాధ్యం కాదు అని కేంద్ర ప్రభుత్వం 15 నెలల క్రితమే స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అయినా మాకు అదే కావాలి, ఎందుకు మీకు అదే కావాలన్న పట్టుదల అక్కడ కుదరదు, అక్కడ వైబిలిటీ లేదు అని చెప్పినప్పుడు ఆ జిల్లాకు అనేక రకాలుగా అభివృద్ధికి అవకాశం ఇచ్చారు, ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది. కానీ ఇక్కడ అవకాశం ఉందని తెలిసి ఎందుకు మీరు దీన్ని ఆపుతున్నారు? మైనర్ పోర్టుగా చేయాలి అన్న మీరు ఏదైతే ఈ మధ్య ప్రకటన ఉన్నదో, ఇది ఇక్కడ మేజర్ పోర్టు రాకుండా ఉండటానికి మీరు వచ్చినటువంటి ఒక కాన్స్పిరసీగా చెప్పక తప్పదు. దే ఇక్కడ ఒంగోలు ప్రజలు ముఖ్యంగా అనేక మంది స్థానికులు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని నిలబెయ్యాలి, ఈ ప్రభుత్వానికి చెప్పాలి మీరు కనుక రామాయపట్నంలో మేజర్ పోర్టుగా సహకరించకపోతే మేము మిమ్మల్ని మీ పార్టీని పూర్తి స్థాయిలో బహిష్కరిస్తామని జిల్లాలోని 12 స్థానాలు అనేక మందిని ఎమ్మెల్యేలు ఎంచుకున్నారు, అనేక మంది ఇతర పార్టీలు ఎంచుకోనుకున్నారు. సో కొనుక్కున్న వారైనా స్వతహాగా మీ పార్టీ వారైనా గ్రామాల్లో తిరగాలి అంటే ఇక్కడ మా అభివృద్ధికి జరిగిన హామీలను మీరు పూర్తి స్థాయిలో నెరవేర్చాలి అని మీరు నిర్ణయించవలసిన సమయం ఆసన్నమైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఎటువంటి అవినీతి, ఎటువంటి అబద్ధాలు, ఎటువంటి నిర్లక్ష్యం చేసినా కూడా వారికి భారీ మూల్యం చెల్లిస్తామనే భయం ఉంది. ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఎలాగో 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇది కనుమరుగు కానుంది. ఆ విషయం వారికి కూడా తెలుసు. అందుకే ఈ మైనర్ పోర్ట్ అనే ఈ దొంగ నాటకం, దానిలో కూడా మీరు ఇచ్చిందల్లా ఒక కేవలం ఒక కన్సల్టెన్సీ సంస్థకి రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. ఆ రిపోర్ట్ కి 12 నెలల సమయం ఉన్నది, అప్పటి వరకు ఏమీ పని జరగదు. ఇది కేవలం ఒంగోలు జిల్లా వాసుల్ని మభ్య పెట్టాలని, మోసపెట్టాలని, ఏదో మేమేదో చేసేస్తున్నామని భ్రమ పెట్టాలని మీరు చేసేటువంటి ఒక దుర్మార్గపు రాజకీయం. అంతకంటే మేము మేజర్ పోర్టుకి రామాయపట్నంలో రెడీ అని మీరు ఒక లెటర్ ఇస్తే, ఇప్పుడే కన్నా గారు చెప్పారు మేము వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన పాజిటివ్ గా స్పందించేలా మేము చేస్తాము. ఈ ప్రభుత్వం కేవలం తమకి ఏ ప్రాజెక్ట్స్ లో అయితే ఆర్థికంగా లావాదేవీలు ఉన్నాయో వాటినే కావాలని కోరుకుంటుంది తప్పితే, దీని యొక్క భూమాఫియాలుగా మీరు ప్రాజెక్ట్స్ చూస్తున్నారు తప్పితే మీకు అభివృద్ధి పైన ఆసక్తి లేదు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అన్నది 2015లో అక్టోబర్, బహుశా అక్టోబర్ నెలలో దానికి పూర్తి స్థాయి శాంక్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2000 ఎకరాలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వాటితో ప్రారంభించండి అని చెప్పింది. అదే కనుక చేస్తుంటే ఈ రోజున
రాష్ట్ర జిల్లాలో దాదాపు 4-5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది, 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చేవి, ఎయిర్పోర్ట్ అవకాశం వచ్చేది, ఈ ప్రాంతం అంతా చాలా గొప్పగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా 2015 అక్టోబర్ లో శాంక్షన్ ఇస్తే 2018 సెప్టెంబర్ వరకు వేరే పని చేయలేదు. కేవలం అక్కడ ప్రాజెక్ట్స్ రాకూడదు, ఒంగోలు జిల్లా డెవలప్ కాకూడదు అన్నది మీరు ఆలోచన. మీరు ఎందుకు కక్ష సాధింపు వైఖరి చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజలు అనుకుంటున్నది మాత్రం ఇదే, ఇక్కడ వారికి భూ లావాదేవీలు పెద్దగా ఉన్నట్టు లేదు. వారెక్కడో వారికి కావలసిన వారంతా భూమి మరెక్కడో కొనుక్కున్నారు, అక్కడ పెడితే వారికి లాభం, అందుకే ఇక్కడ ఒంగోలు మీద వారికి శ్రద్ధ లేదు అని. ఇది చాలా దారుణం. ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి తన సొంత లాభం కోసం, లావాదేవీల కోసం ఈ రకంగా ఒక ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం తగదు. ఇక వెలువడ్డ ప్రాజెక్ట్ విషయానికి వస్తే నిద్రపోతోంది ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని తెలిసి హడావిడిగా ఏదో చేసేస్తాం, వచ్చే సంక్రాంతి కల్లా ఫేజ్ 1 పూర్తి చేస్తామని మరొక క్రామలు తెరదీస్తున్నారు.